సో మొత్తానికి ఎలా కోలుకున్నారు? ఎలా కోలుకున్నాం అంటే ఇంకా అందరి సపోర్టు, మా అమ్మాయి ధైర్యము, ఇదంతా ఎంతో కష్టమే అనిపించింది. నేను తెలియకుండానే వీక్ అయిపోయినాను లో లోపలనే, తెలియదు. మా పిన్ని దగ్గర ఒకటే ఏడ్చేదాన్ని మా అమ్మ చెల్లెలు వచ్చింది, ఆమె చాలా హెల్ప్ చేసింది మా హాస్పిటల్లో. ఇంటి దగ్గర అందరు వంటకు, వీళ్ళని చూసుకోవడానికి నర్సులు అంతా మనుషుల ఇంటి నిండా అందరిని చూసుకోవడానికి తను ఉంటే మేలు కదా. నేను మా పెద్ద పెద్ద మనమనే చూసుకోవాలి వాడిని. అసలు వాళ్ళ మా అమ్మ మా పాప చూసుకునేవాళ్ళు, వాళ్ళిద్దరు బెడ్ మీద ఉన్నారు. ఇంకా వాడిని అంతా నేను చూసుకోవడం అదొక్క పనే సరిపోయింది నాకు. ఇంకా మా చిన్నమ్మ వచ్చి అంత ఉన్నారు, అందరు నర్సులను పెట్టుకున్నాం, వాళ్ళు చేయడం. వీళ్ళు ఎప్పుడు కోలుకుంటారు అని రోజు అదే ఆలోచన నాకు, దినం అంతా అదే ఉంటుండే. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు. డాక్టర్ 6 నెలల సంవత్సరంలో బాగవుతారన్నారు, కానీ అన్ని గాయాలు మానిపోయినా మళ్ళీ ఫిజియోథెరపీ వాళ్ళకు అస్సలు అన్నీ అదుక్కున్న ఎముకలు అన్నీ అవి నడిచేకి వచ్చేది కాదు ఇలా పడి మా అమ్మకు కానీ మా పాపకు. అది ఇంకా అంత థెరపీ వల్ల దానివల్ల రోజు రోజు కోలుకొని మంచిగా అయిండ్రు. ఇప్పుడు మేము మర్చిపోతాం, అసలు అది గుర్తు రాదు. మా పాపకు కూడా పనులు చెప్తా ఉంటా నేను, అది తీసుకురా ఇది అంటే. నేనైతే అక్క వాళ్ళ ఇంటికి పోతే అక్క నీళ్ళు తీసుకురా అన్నం పెట్టు ఇట్లనే మాట్లాడతాను నేను అక్కతోని. అక్కతో అసలు ఇక ఏదో యాక్సిడెంట్ అయింది అక్కకు అని సింపతి ఏమి ఉండదు నాకు. ముందు ఎట్లున్నామో అట్లనే అంటుంటారు నాకు. ఏమిరా అక్కకు పని చెప్తావు అంటే ఏమైందని ఇప్పుడు అక్కకు ఏం కాలేదు అన్నట్టు ఉంటుంది నాకు. ముందు అట్లనే ఉండి ఇప్పుడు అట్లనే ఉంటుంది. అండ్ ఇప్పుడు అక్క క్యారింగ్ September 19th ఇచ్చిండ్రు డేటు, మమ్మీ బర్త్డే September 23rd. September 19th అంటే అంతే, ఇంకొక 1 మంత్ కూడా లేదు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మళ్ళీ అంతా ఇక అంతా సెట్ అయినట్టు అనిపిస్తుంది మాకు. ఆ చిన్న లోటు కూడా కంప్లీట్ అయినట్టు ఉంటుంది అని అది ఆ డేట్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట మేము. ఇక మాకు కంప్లీట్లీ మీరు అన్నట్టు ఇక కంప్లీట్ రీకవర్ ఎట్లయింది అంటారు కదా, అట్లా అయిపోయినా ఏమో. మా మురారి అన్నాడు మా అక్క కొడుకు, వాడు ఉంటే ఏం గుర్తురావు బాధలు, వాడు ఫుల్ యాక్టివ్ ఉంటాడు. ఇప్పుడు నర్సరీ పాస్ అయ్యాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నర్సరీలో. నలుగురే పిల్లలు ఉంటారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నలుగురుగా 20 మంది ఉన్నారు ఎల్కేజీలానేమో కొంచెం మంచి చదువుతలేదు వాడు. ఎందుకురా అంటే నా ఫ్రెండ్ బాగా చదువుతుంది అమ్మ, నేను అందుకు చదువుతలేదు అంటాడు. ఎవరా నీ ఫ్రెండ్ అంటే ఆవియా అంట, గర్ల్ ఫ్రెండ్ అయింది ఎల్కేజీ వాడు. ఆవియా అని గర్ల్ ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ అందరు మస్తు నవ్వుకుంటా మస్తు రైమ్స్ నేర్పిస్తారు నాకు. ఏ కవ ప్యాసా తా జగ్మే తోడా పానీ తా కవాడాల కంకర్ పానీ ఆయా ఊపర్ కవ పియా పానీ కథం ఒకే కహానీ అని ఒక రైమ్ ఉంటది. అది వాడు నాకు నేర్పిస్తే నేను పోయి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి క్లాస్ లో నేను నేర్పిస్తా మస్తు మజా వస్తే. మాన్కి నాకన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు మురారికి మా అల్లుంకి. వానికి మా ఫ్రెండ్స్ తో కలిపిస్తే అయిపోయిగా వాడు వీళ్ళు వాళ్ళని ర్యాగింగ్ వాడిని ర్యాగింగ్ చేయరు, వాడు వీళ్ళని చేస్తాడు. ఇట్లున్నాడు ఏంద్రా నాకు ఫోన్ చేస్తాడు వాళ్ళ అమ్మమ్మ ఈడే దగ్గర ఇల్లు పోతుంది, ఈ నుంచి ఏమన్నా ఉంటే కూరలు అవి తీసిపోయి ఇస్తుంది, ఆ నుంచి ఏమన్నా తీసుకొని వస్తుంది కదా ఏమన్నా వచ్చేటప్పుడు. డబ్బులు డబ్బులు ఇచ్చి తీసుకుపో, డబ్బులు తీసుకోపోతుంది. మళ్ళీ సీరియస్గా ఇవ్వాల్సిందే, 10-20 రూపాయలు ఇస్తే ఓ అట్లా అట్లా. ఈరోజు పొద్దున చేసిండు ఏం ఇంటర్వ్యూ ఉందంట కాదు నాకు చెప్పలేదు ఫోన్ చేసినాడు మీరు రాకముందు ఎందుకు చెప్పలేదు నాకు అంటున్నాడు వాడు ఫోన్ చేసి మీరు వచ్చే ముందు ఇంటర్వ్యూ ఉందంట నాకు చెప్పలేదు. తెలుసా మేము యాక్సిడెంట్ అయినా నెల రోజుల్లో మేము జోకులు వేసుకుంటున్నాం నవ్వుకుంటున్నాం అంతున్నా కూడా మాకు ఓదార్చడానికి వచ్చే బంధువులు ఇట్లా షాక్ అవుతుండ్రు. వీళ్ళు ఏంది అప్పుడు ఆస్తి పోయినప్పుడు ఫస్ట్ షాక్, ఇది సెకండ్ షాక్ వాళ్ళకు. వాళ్ళు ఏడ్చుకుంటే ఉదార్చుదామని వస్తే మేము జోకులు కామెడీ చేస్తుంటే వాళ్ళతో. ఇప్పుడు దేవుడు దేవుడు అంటాం కదా అది అంతా మన మంచి కోసమే. ఒకసారి నాకు అనిపిస్తుంది యాక్సిడెంట్ కూడా మన మంచి కోసం. ఎందుకు అంటే మా పాప ఇదే ఉంది, లేకపోతే ఆడో నర్సీపట్నంలోనే ఆడో. ఇప్పుడు మాకు ఎంత అంటే వాళ్ళ అమ్మకి ఎట్లా టైం, వీళ్ళిద్దరు కాలేజీకి వెళ్ళిపోతారు. ఎంతసేపు అయినా సుత్తి కొట్టుకుంటాం, ఎక్కువ మాట్లాడితే కొట్లాడతాం ఏదో ఒకటి. అందుకోసం నేను ఆడికి పోతా వాడు ముర వాడు వచ్చింటాడు స్కూల్ నుంచి అని పోతుంది. హాయిగా సాయంత్రం వీళ్ళు ఫోన్ చేస్తారు, బయలుదేరుతున్నాం మమ్మీ మాకు ఫుడ్ ఎట్లా అంటే ఒకసారి ఆడే తిని వస్తారు, లేదంటే ఇటు వచ్చి చేస్తా అంటే ఇటు చేస్తుంది. ఇట్లా ఇట్లా ఇంకొక టైపు వాళ్ళ అమ్మ ఆడే కష్టపడింది 2 ఏళ్ళు ఇంటి నిండా ఆయాలు డాక్టర్లు ఫిజియోథెరపిస్టు ఎక్సైజ్ చేయించే ప్రొద్దున ఒకరు సాయంత్రం ఒకరు పని మనిషి వచ్చి ఒక 1/2 గంట ఉండి అవి ఏదో చేసుకొని పోతారు కదా, విసుక్కుంటుంటారు వీళ్ళిద్దరు. నాకు కూడా ఇట్లా అవుతుండే, ఎందుకంటే ఆ రూమ్లో కసు కొడుతుంటే బయటికి పోవాలా, ఈ రూమ్లో కసు వాళ్ళు ఉండేంత వరకు అట్లాంటిది
ఐదారు మంది ఇంట్లోనే వాళ్ళని అందరూ భరించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక హాస్పిటల్ అన్నమాట. అయితే కూడా మాకు అట్లా బయట వ్యక్తులు ఉంటే మాకు మేమే ఉండాలి బయటలో. నాకు తిట్టుంటే ఎప్పుడన్నా అట్లా అంటే ఎట్లా రా ఉంటారు పోతారు మళ్ళీ లేకపోతే మమ్మీ చేయాల్సి వస్తుంది అన్ని చేయొచ్చు కదా మమ్మీ నువ్వే అది ఎంత పని వాళ్ళు ఎందుకు వస్తారు ఆ టైప్ ఉన్న వాళ్ళకు కావాల్సి కన్నా పెట్టినాడు ఆ భగవంతుడు వీళ్ళకు ఇప్పుడు ఓవర్ టవర్ వాళ్ళకు ఉంటది ఓవర్ సోప్ వాళ్ళకు ఉంటది ఇంట్లో చాలా అందుకనే నేను కూడా ఓవర్ టవర్ వాళ్ళు అట్లా హాస్పిటల్లో ఒకటే రూమ్ ఉండాలి కామన్ గా ఒకటే టవర్ వాడుకోవాలి ఒకటే సోప్ వాడుకోవాలి అప్పుడు అన్ని నడుస్తాయి. సాయిబాబు గుడ్ల తలచి తలచి అన్నం పెడితే మస్తుమంది అసహించుకుంటారు తినరు మాకు హాస్పిటల్ ఫుడ్ తిని 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 ఒకరోజు సాయిబాబు గుడిలో అవకాశం వచ్చింది హాస్పిటల్ దగ్గరే తినడానికి. ఆ రోజు పొయ్యి తింటే అప్పుడు అర్థమైంది ఆ విలువ అన్నం విలువ అందుకు ఎప్పుడు కూడా కేర్లెస్ చేయరాదు ఏ విషయాన్ని చిన్న హాస్పిటల్ దగ్గర గుడి సాయిబాబు గుడి ప్రొద్దున సాయం గుడికి పోరు వీళ్ళు ఎక్కువ మటుకు ఎప్పుడో పోతారు పని నమ్మకాలు దేవుడు అంటే టైం పని లేనప్పుడన్నా పోవాలి కదా అంటాం. అయితే మాకు దేవుడు పోతాను వస్తాను దేవుడు దేవుడు ఫుల్ మాకు దేవుడు అంటే ఫ్యాన్ నేను ఉంటి చిన్నప్పుడు ఇక డాడీ జరిగిన ప్రతి దానికి దేవుడు వల్ల అయింది దేవుడు వల్ల అయింది అనేసరికి దేవుని మీద దేవుడి మీద కోపం అని కాదు కానీ ఇక అంటే ఒకటే విషయం రిపీటెడ్గా చెప్పేసరికి ఏమో నాకు మైండ్ నేను కూడా హనుమాన్ చాలీసా అంచనేదండ కాలు డాడీ ఏం చేస్తా దీని 40 నిమిషాలు నా పూజ ఉంటుండే డాడీ ప్రతి చిన్న ఇప్పుడు నేను ఏదన్నా ఇప్పుడు నేను బయటికి పోయినా కాలు జారిన అనుకో కాలు జారిన అంటే నేను ఇట్లా జారి పడ్డాను అనుకో అయిపోయిగా నేను తప్పు చేసి పడితే నువ్వు ఏదో తప్పు చేసి ఉంటావురా దేవుడు శిక్ష ఇచ్చి అయిపోయినాక ఇక దేవుడిని వదిలేసిన నేను దేవుడు నేను మస్తు ఎనిమిస్ అయిపోయినాం ఇక దేవుడు నాకు డాడీ దేవుడు అంటాడు నేను దేవుడు వద్దు అంట దేవుడు లేడు మస్తు మనం కరెక్ట్ ఉన్నంత వరకు దేవుడు మనం కరెక్ట్ ఉంటే అదే దేవుడు మనం తప్పు చేస్తే అదే దేవుడు కరెక్ట్ ఉంటే దేవుడు కరెక్ట్ ఒక్కోసారి ఉన్నాం కదా ఎట్లా అంటే ఇప్పుడు ఈ మా చెప్పే కదా కర్నూలు నుంచి వచ్చానని అవసరమా రాత్రి గాడే పండుకొని ప్రొద్దున లేస్తాం నిద్ర వస్తుంటే డ్రైవింగ్ చేయొచ్చా చేరారు కదా దిగి మగం కడుక్కొని మళ్ళీ నిద్ర వస్తానే మగం కడుక్కొని రా ఇట్లాంటివి వాళ్ళ అమ్మకు ఇష్టం ఉండదు చెప్పినా వినరు వినండి ఇట్లాంటినా కొన్నన్నా అని చెప్తుంటా అట్లా టైంలో దేవుడే కాపాడుతాడులే అనుకోవాలని నేను నా పాలసీ ఆడ యాక్సిడెంట్ అయింది కదా మేము చెప్తే కదా ఒక పాయింట్ చెప్పాలి అయిపోయింది అయిపోతానే ఏం చేస్తారు డాక్టర్లు ఎవరైనా కానీ ముందు డబ్బు కట్టండి అంటారు కదా అక్కడ ఒకటి మాకేమైందంటే మా అల్లుని వాళ్ళ మామ సద్గుడు దానికి ఆడిటర్ అంట కామినేని హాస్పిటల్ విజయవాడ ఆయన ఫోన్ చేసినాడు మా వాళ్ళని మాకు డబ్బులు అడగలేదు ఆడ ఎవ్వరు తర్వాత ఇస్తారనేది ఒకటి అంటేనే టగటక వచ్చినారు డాక్టర్లు స్పెషల్ ట్రీట్మెంట్ అయిపోయింది ఆయన పేరు మారుతి ఎవరు ఈడ ఫోన్ చేసిన ఆయన పేరు ఆడిటర్ పేరు గణపతి అంటే ఆంజనేయుడు గణపతి సాయం మాకు ఏసీ రూమ్ ఇచ్చినారు ఇమ్మీడియట్ మళ్ళీ ఒక రూమ్ కావాల్సిన రెండు రూములు అరేంజ్ అయ్యి అక్కడ హాస్పిటల్లో కూడా మాకు ఎట్లా అంటే అందరు రెస్పెక్టు అదొక హాస్పిటల్ అనుకోవాలి ఇల్లు మాదిరి మంచిగా ఎట్లా గడిచిపోయినాయి 1.5 నెల మాకు తెలియకుండానే ఈ బాధను తట్టుకోవాలంటే వేరేటి కూడా ఇచ్చినాడేమో దేవుడే ఇచ్చినాడేమో అనిపిస్తుంది నాకు. తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు 2 ఏండ్లు కష్టపడినాం ఆ స్టేట్ అన్నీ మర్చిపోయినాం ఇప్పుడు మళ్ళీ 2 ఏండ్లు అయింది ఇప్పుడు మా పాప మా దగ్గరే ఉంది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాం అందరూ మాకు మనమడు బాగున్నాడు అంత ఇది నేను అనుకుంటా దేవుడు కొన్ని తీసిపోతాడు కొన్ని ఇస్తాడు ఇప్పుడు తనకు 2 ఏండ్లు కష్టపడింది కదా ఇప్పుడు 20 ఏండ్ల వరకు కూడా మా బిడ్డను ట్రాన్స్ఫర్ చేయరు తను మేనేజర్గా ఇదే ట్రాన్స్ఫర్ కావాలా ఈ యాక్సిడెంట్ వల్ల అట్లా అయిపోయింది మాకు వీడే దగ్గరలోనే ఉంటుంది వీళ్ళు కొంటారు వీడే ఉంటారు ముగ్గురిని చూసుకుంటూ ఉంటుంది ఆ కష్టానికి ప్రతిఫలం అని అనిపిస్తుంది నాకు అది నమ్మని నమ్మకోని అంతే మాకు ఇప్పుడు కూడా ఆటోమేటిక్గా మామూలు అయిపోయినాము అంటే మీరు నాకు నేను చెప్తా సినిమా తీస్తా అని దానికి కారణం మా డాడీ అంటే డాడీ ఫుల్ ఇంట్రెస్ట్ సినిమాలు అవుతుంది మమ్మీకి కూడా బాగా ఇంట్రెస్ట్ హిందీ సినిమాలు తెలుగు సినిమాలు బాగా చూస్తారు నేను స్కూల్కి పోకుంటే ఎక్కువ పోకపోతే ఎవరైనా తల్లిదండ్రులు తిడతారు కదా మా డాడీ నాకు సిడి షాప్ పట్ల పోయి సిడీలు కొనిపించి సినిమాలు ఆర్యా భద్ర ఇవన్నింటికి తీసుకొచ్చి చూపిస్తుండే అరే చూడరా నీకు బోర్ వస్తుంది కదా స్కూల్లో ఇది చూడు అని ఒక స్కూల్కి పోకుండా ఏం అనకుండే అట్లాంటి పేరెంట్స్ ఏడ కూడా ఉండరు కదా మస్తు హైలైట్ అప్పుడు సినిమా పిచ్చి ఎక్కింది లోపలికి అక్కడ సినిమాలు తీయాలి అని అనిపిస్తుండే.